सो ईडी मार्निंग न्यूज़ की पोये कंटे मुंदु तेलंगाणा प्रजलारा लाइव चूस्तुन्न मित्रुलारा इक्कड कूडा राजकीय नायकुलु उन्नारु वाळ्ळनि इप्पुडु कासेपु राजकीय नायकुलु अनुकुन्नाम वाळ्ळनि अयिते ఈ ఈ ఒక్క ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తే ఇక మేము ఏం చేయమంటే అది చేస్తాం. ఫామ్ హౌస్ లో కూలి పని చేయమన్నా నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ఎంతో డెవలప్ అయ్యింది, తెలంగాణ రాష్ట్రం అసలు ఎవరికి అందనం తెచ్చుకెదిగిపోయింది, భారతదేశంలోనే నెంబర్ వన్ అయింది. ఇది నా మాటలు కాదు, ముఖ్యమంత్రి గారి మాటలే. మళ్ళీ నా ఛానల్ కూడా వద్దిగా 28,833 ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఏమన్న అన్న ఇట్రా రే గారు, టైం అయింది రా, దీని సమాధానం చెప్పాలి మీరు కూడా అట్రండి. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ముఖ్యమంత్రి గారి మాటలే కదా, తిన్మార్ మల్లన్న మాటలా కాదు కదా. సీఎం గారు చెప్పింది ఏందంటే తెలంగాణ పర్ క్యాపిటా ఇగో ఇంత అని చెప్పి చెప్పిండు. దాంతో పాటు ఇంకేమంటాడు ఆయన, ఇంత డెవలప్ అయింది తెలంగాణ రాష్ట్రం, దీన్ని నిండించిపోతారా మీ ముండబాబు ముఖానికి కానీ మీ భారతీయ జనతా పార్టీలో దిడుతున్నాయి. నేనేమంటా ఉన్నా, 278,833 రూపాయలు ఒక తలకున్న ఇన్కమ్ అని చెప్పి పర్ క్యాపిటా చెప్తున్నప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటారు కదా ఆయన, నలుగురే పెట్టుకో ఇంటూ 4 10 లక్షలు అప్రాక్స్ గా 10 లక్షలు అనుకో, ఎక్కువనే అవుతుంది కానీ 11 లక్షలు అవుతుంది. ఓ 10 లక్షల రూపాయలు వేసుకో రాదు, 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఒక కుటుంబం ఆదాయం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తల లెక్క ఇది అంతే కదా. ఇంతకంటే తక్కువ 4 కోట్లు ఇంతకంటే తక్కువ అవుతుండదు కదా, పక్క కదా. రైట్, ఇప్పుడు గృహలక్ష్మి అనేటువంటి పథకం ఉంది. ఏం పథకం అది? గృహలక్ష్మి 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 పథకం. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆదాయం సర్టిఫికేట్ ఎంత ఉండాలట అంటే 150,000. గ్రామీణ ప్రాంతాల వారికి 150,000 రూపాయలు ఆ కుటుంబ ఆదాయం తలసరి, ఏది ఆ కుటుంబం ఏడాది ఆదాయం ఉండాలి. పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు ఉండాలి, ఇది ఎలిజిబిలిటీ అంతే కదన్నా. ఇదిగో హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గృహలక్ష్మి స్కీమ్, ఇన్కమ్ లిమిట్స్, ద ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్కమ్ హోల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ద అప్లికెంట్ షుడ్ బి బిలో 2 లాక్స్ పర్ ఆనం టు బి ఎలిజిబుల్ ఫర్ ద స్కీమ్. ఓకే, అంటే ఒక కుటుంబానికి 2 లక్షల లోపు ఆదాయం ఉంటేనే ఈ పథకానికి ఎలిజిబుల్. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన లెక్కల్లో ప్రతి తలకే 278,000 ఆదాయాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ గనక 2 లక్షల లోపు ఆదాయం సర్టిఫికేట్ ఇస్తే ఎంఆర్ఓ ఉద్యోగం ఉండాలన్న సస్పెండ్ చేయాల్సిందే, ఎందుకంటే ఎవరు ఎలిజిబుల్ కావద్దని ఆ స్కీమ్. అది ఇది ఎవడు ఎలిజిబుల్ అవుతాడుగా, దీని డ్రామా ఏంది? ఇప్పుడు అర్థమైంది అన్న. మళ్ళా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్ క్యాపిటల్ లెక్కల ప్రకారం ఉంది అయితే ఈ కోట్లాది మంది ఆదాయం అంతా ఒకే కుటుంబానికి పోతుంది. అది తర్వాత మాట్లాడదాం, ఆ తర్వాత మాట్లాడదాం. కానీ నువ్వు ఒక కుటుంబానికే 10 లక్షల ఆదాయం చూపించిన ప్రభుత్వం, అదే ప్రభుత్వం దీనికి వీళ్ళకి 2 లక్షల ఆదాయం మాత్రమే ఉందని ఎట్లా సర్టిఫికేట్ ఇస్తావు? ఇప్పుడు రేపు అఫీషియల్ గా 278,000 చూపిస్తుంటే నువ్వు చెప్పిన మాటనే పర్ క్యాపిటా నీ ముండబాబు ముఖానికి ఇంకా నిందించిపోతారా అని తిడతా ఉన్నాడు. ఈ ముండబాబు ముఖాన్ని నేను అడుగుతా ఉన్నా, ప్రతి గృహానికి 10 లక్షల ఆదాయం చూపించిన తర్వాత నువ్వు 2 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా జారీ చేస్తావు? తెలంగాణ ప్రజలు అమాయకులని తెలిసి అమాయకుల మీద ఇటువంటి అంకెల గ్యారెంటీ చేసుకుంటా పరిపాలన సాగిస్తున్నాడు తప్ప ఇది యాక్చువల్ పరిపాలన కాదు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా అడుగుదాం దీని మీద ప్రజలారా. ఇది కేసీఆర్ చెప్పిన లెక్కనే ప్రతి తలకు అన్న కూర్చోండి మళ్ళీ ఇన్వైట్ చేస్తా, మీరు కూడా కూర్చోండి, అంటే మిమ్మల్ని అడగాలని పిలిచిన మీరు సాక్ష్యం ఉండాలి కదా దీనికి. అయితే ప్రతి తలకు 10 లక్షల ఇన్కమ్ అని చెప్పినటువంటి బాతాల పోషెట్టి ఇప్పుడు ఆ గృహం ఏది మొత్తం ఫ్యామిలీకి 10 లక్షలు ఉందని చెప్పినవు, మరి ఇప్పుడు వస్తేనేమో 2 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే ఎంఆర్ఓ దొంగ కావాలనా?
తప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రం ఇచ్చినటువంటి ఎంఆర్ఓను పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయన్నా లేకపోతే నీ స్కీమ్ బోగసా ఇది చెప్పిగా నువ్వు చెప్పిన మాటలు బోగసా ఆ నువ్వు చెప్పిన మాటలు బోగసా ఇదని చెప్పు మార్నింగ్ న్యూస్ దయచేసి శనార్తి తెలంగాణలో వస్తుంది మిత్రులారా ఇది లైక్ చేయండి షేర్ చేయండి కేసీఆర్ కథనే కట్టుంటదన్నా ఇంకా వాళ్ళ కాడ సమాధానం ఉంచి అడిగిగ దీనికి సమాధానం ఉంచి అడిగిగ ఏముంటదంటే ఇప్పుడు ఏమన్నా అంటే మల్లన్న ఇగో ఇలా కోవర్ట్ మల్లన్న అలా కోవర్ట్ కోవర్ట్ కాదురా ఇది క్వశ్చన్ రా వాస్తవం ఇది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సోయలేదా మీకు ఇప్పుడు ఇంట్లో ఒక్కరున్నానికి కూడా రాదు ఇప్పుడు ఈ పథకం ఎవ్వనికి రాదిగా పథకం ఎక్కడ నాట్ ఎలిజిబుల్ ఒకవేళ ఎంఆర్ఓ గనుక తప్పుడు ధృవీకరణ పత్రం ఏ ఎంఆర్ఓ నైతే ఇచ్చిందో మీ అందర్ని కోర్టుకు లాగుతాం బిడ్డ కేసీఆర్ చెప్పే 278000 ఇన్కమ్ ఉంది ఒక్కొక్క తలకాయ కానీ నువ్వు 200000 లోపు ఇన్కమ్ ఎట్లిస్తావు సర్టిఫికెట్ ఇస్తావు ఇప్పుడు చెప్పు దీనికి సమాధానం చెప్పాలిగ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఆ నిపుణులు ఉన్నారుగా హరీష్ రావు గారు ఆర్థిక శాఖ నిపుణులు లేకపోతే ఇంటర్నేషనల్ నాయకుడు కేటీ రామారావు దీనికి సమాధానం చెప్పురిగ నిపుణులు పట్టుకరారుగా దీంట్లో ఈ స్కీమ్ మీరు చెప్పిన మాటలు ఇలా కొత్త ఒక్క ముచ్చట కూడా లేదు పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉన్న తర్వాత నువ్వు తక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా జారీ చేస్తావు నీ అంటే ఏమి లేదు ఈ గృహలక్ష్మి పథకం ఇది ముంగడబడే పథకం కాదు ఉరికి 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 మీసేవ ఫంటర్ల పంట అయిపోయారు టైం అయిపోయారు పెట్రో దరఖాస్తు ఇంకా వంద ఇట్లో అన్న మావోడు వచ్చింది జర ముందుగా తీసుకో ఈ పైరవీలు ఈ బంజేరి కేసీఆర్ స్కీమ్లు అన్ని ఇట్లే ఉంటాయి అది 3 రోజులే పెడితే 17 లక్షలు వచ్చినాయి యాక్చువల్ గా కొంచెం టైం పెంచినా గానీ 45 లక్షల అప్లికేషన్లు 100% వచ్చేటి 45 లక్షల అప్లికేషన్ ఇది ముంగడవాడ కార్యక్రమం కాదు